వెల్కమ్ టు బి9 న్యూస్ నిజమాయిజం. విఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట విఆర్ఏలు పెద్దాపురం డివిజన్ విఆర్ఏ కార్యదర్శి నిడబర్తి సురేష్ ఆధ్వర్యంలో జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట 2వ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దళిత ప్రజా చైతన్యం జిల్లా అధ్యక్షులు వల్లూరు సత్యానందం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ విఆర్ఏల రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదంటూ ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్ట సమయంలో ప్రజలను ఆదుకున్నది అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తప్ప మరెవరూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించలేదని కొనియాడారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో తక్కువ జీతాలు తీసుకుంటున్న విఆర్ఏల కుటుంబ పోషణ కష్టమవుతోందని, కాబట్టి విఆర్ఏల జీతం 21,000 రూపాయలకు పెంచడంతో పాటు డిఏజీఓ రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది నామినీలను విఆర్ఏలుగా గుర్తించాలని, అర్హులైన విఆర్ఏలకు విఆర్ఓలుగా పదోన్నతి కల్పించి విఆర్ఏల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోములు, మౌలి మరియు తదితర విఆర్ఏలు పాల్గొన్నారు. అంబేద్కర్ 12వ తారీఖు నుంచి విఆర్ఏల ధర్నా నిరసనగా ఈరోజు దళిత ప్రజా చైతన్య జిల్లా అధ్యక్షులు వల్లూరు సత్యానందం మేము పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సుమారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాడ నుంచి మరి అనేకమైన సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రభుత్వాన్ని మరి అనేకమైన పబ్లిసిటీ ద్వారా వాలంటీర్ ద్వారా చెప్తున్నారు. తీరా చూస్తే ఈనాడు గ్రామంలో ఏ ఆపద వాటిల్లినా మరి అత్రెత్రైనా అవిరెత్రైనా మరి అక్కడ విఆర్ఏలు నిద్ర లేకుండా కాపలా కాస్తూ ఉంటున్నారు. అటువంటి విఆర్ఏలకి మరి జీతభత్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కరోనా టైంలో మరి ఈ వైఎస్ఆర్ చేయొద్దని అనేక సంక్షేమ పథకాలన్నీ చేస్తున్నారు తప్ప విఆర్ఏల జీతాలు ఏమాత్రం ఇవ్వడం జరిగితే లేదు. మరి అనంతపురం జిల్లా గంధం చంద్రుడు గారు మరి విఆర్ఏల పక్షాన నిలబడి మరి ఆయన మంచి మంచి సంక్షేమ విఆర్ఏలు ఆదుకోవడం జరుగుతుంది, మంచి మంచి యాక్టివిటీస్ పనులు చేయడం జరుగుతుంది. మరి గంధం చంద్రుడు గారు తప్ప మరి మిగతా అక్కడ కూడా మరి విఆర్ఏలు పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే వాలంటీర్లకి అలాగే మన డాక్టర్ చెప్పంతకి అందరికీ కరోనా బీమా వర్తిస్తుంది తప్ప విఆర్ఏలకు కూడా కరోనా బీమా లేదు. మరి తక్షణమే మరి విఆర్ఏలు ఆదుకొని మరి వీళ్ళ జీతభత్యాలు ఇప్పించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. జీతాలు కూడా మరి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మరి విఆర్ఏలకి జీతభత్యాలు కూడా పెంచవలసిందిగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళ ఆకలిని గుర్తించి మరి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఆదుకొని మరి వీరికి నిత్యావసర సరుకులు ఇటువంటివి కూడా మరి అందించవలసిందిగా స్వచ్ఛంద సేవాస్థల సంస్థలు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. జేబీఎం జయ అంబేద్కర్ జయ కాంచీరా. జీతాలు విఆర్ఏ జీతాలు విఆర్ఏ జీతాలు.